ఒక్కొక్కటిక ఒక ఇద్దరు తల్లి కూతుర్ల యొక్క విరోచిత పోరాటం మహిళా లోకానికి ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా నిలుస్తోంది. హైదరాబాద్ బేగంపేటలోని ఒక ఇంట్లో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఆ తర్వాత వెంటనే గమనించినటువంటి తల్లి కూతురు ఇద్దరు కూడా తనపై దాడి చేయడం జరిగింది. ఒక రకంగా వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఈ యొక్క వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. సో ఈ అంశం మొత్తం కూడా ఇటు హ్యాట్స్ ఆఫ్ అంటూ మహిళా లోకం మొత్తం కూడా ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. ఇక తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఆ దుండగులపై విరోచితంగా పోరాడి ఏకంగా వాళ్ళు గన్స్ కూడా తీసుకొచ్చారు, కొన్ని తుపాకులు కూడా తీసుకొచ్చారు. వాటికి సైతం భయపడకుండా వారి మీద పోరాటం చేసి వాళ్ళ మీద తన్ని తరిమేసినటువంటి ఘటన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకసారి విజువల్స్ చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన. మీరు మొదట లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి స్క్రీన్ లో మీరు చూడొచ్చు ఒక అనుమానాస్పద వ్యక్తి తన గన్ లో తన బ్యాగ్ లో ఒక గన్ తీసుకొని వచ్చి మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కడే కూర్చొని తన బ్యాగ్ లో నుంచి గన్ బయటకు తీస్తున్నాడు. సో బ్యాగ్లో నుంచి గన్ తీసి బయట తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రైట్ సైడ్ లో విజువల్స్ చూడొచ్చు ఆ రకంగా వచ్చినటువంటి ఆ దుండగుడిని అనుమానాస్పద వ్యక్తిని ఆయన పైన విరోచితంగా పోరాటువంటి ఇద్దరు తల్లి కూతురు యొక్క విజువల్స్ చూడొచ్చు. ఇద్దరు కూడా తల్లి కూతురు, మొదట తల్లి అతని చేతిలో ఉన్నటువంటి గన్ని కూడా స్వాధీనం చేసుకుని ఆ గన్తో తన పైన పోరాటం చేసే ప్రయత్నం చేసింది. తనకి పూర్తి సహకారాన్ని కూతురు సైతం తన తల్లి యొక్క పోరాటానికి తన కూడా భాగస్వామ్యమైంది. తల వారిద్దరి మీద కూడా అటు ఒక రకంగా చెప్పాలంటే పోరాటాన్ని చెప్పాలి, చాలా పెద్ద ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అంశం. ఎందుకంటే గన్నుకు సైతం భయపడకుండా తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ అనుమానాస్పద వ్యక్తిని పెద్ద ఎత్తున తన మీద పోరాడి ఆ గన్ను సైతం స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా తన మీద ఒక రకంగా పోరాడడం, తనకు కొంత తనని పంపించే ప్రయత్నం చేయడం, తన మీద దాడి చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఒక రకంగా వారిని అతన్ని ఎదుర్కోవడం లాంటి సిచ్యువేషన్ ఇద్దరు మహిళలకు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు విషయంలో. సో గన్ని స్వాధీనం చేసుకుంది మొదట తల్లి, ఆ తర్వాత కూతురు కూడా తన తల్లితో పాటుగా తన మీద తనపై కాస్త పోరాడడం ప్రయత్నం చేసింది. చివరిగా ఏ మెయిన్ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఇచ్చాడో అదే మెయిన్ గేట్ నుంచి పారిపోయాడు. ఇక లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో రెండో వ్యక్తి ఎంట్రీ ఇస్తున్నాడు. తను కూడా ఒక బ్యాగ్ లోంచి గన్ తీసుకొని నేరుగా ఇంటికి అతిథుల్లాగా వచ్చినట్టుగా మెయిన్ గేట్ నుంచి లోపలికి రావడం, ఆ తర్వాత బ్యాగ్ లోంచి గన్లు తీసుకోవడం. మొదటి వ్యక్తి మొదటిగా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత రెండో వ్యక్తి కూడా అదే రకంగా ఎంట్రీ ఇవ్వడం చూశారు. సో అనుమానాస్పదమైనటువంటి ఈ వ్యక్తులని కూడా ఆ తల్లి కూతురిద్దరు కూడా ఒక సూపర్ ఉమెన్ అని చెప్పాలి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక్కడ మహిళా లోకం మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఒక రోల్ మోడల్ గా తీసుకోవచ్చు. సో హైదరాబాద్ ఇటువంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు మహిళలు ఇటువంటి ఘటనల్లో ముఖ్యంగా గన్స్ ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి సిచ్యువేషన్ లో కొంత భయపడుతూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ సూపర్ ఉమెన్ గా వ్యవహరించింది ఆ తల్లి. తన తల్లితో పాటుగా కూతురు కూడా తన మీద పోరాటం చేసేందుకు విరోచిత పోరాటం అని చెప్పాలి. తన తల్లితో పాటుగా ఆ యొక్క అనుమానాస్పద వ్యక్తితో పాటుగా ఒక ప్రీ ప్లాన్డ్ గా అని చెప్పాలి, మరి దోచుకోవడానికి వచ్చారా లేకుంటే దోపిడీ చేయడానికి వచ్చారా. మొత్తం మీద ఆ వ్యక్తిని అడ్డుకొని ఇంటి నుంచి తన్ని తరిమేశారు ఆ సూపర్ ఉమెన్ గా చెప్పాలి మహిళని కూడా. సో తల్లితో పాటుగా కూతురు కూడా తన ఆ యొక్క అనుమానాస్పద వ్యక్తిని తరిమేందుకు ఆ దుండగుడిని తరిమేందుకు ప్రయత్నంలో భాగంగా తను కూడా భాగస్వామిగా తీసుకుంది. సో మొదట్లో ఏ రకంగా అయితే ఇంటికి ఒక అతిథిగా వచ్చినట్టుగా వచ్చి ఒక బ్యాగ్ తీయడం, అందులో నుంచి గన్ తీసుకోవడం, మొదటిగా ఒక వ్యక్తి ఆ మెయిన్ డోర్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత మరో వ్యక్తి రావడం, ఇద్దరిని గమనించిన తల్లి కూతురు ఇద్దరు కూడా విరోచిత పోరాటంతోని తరపున తమని ఒక రకంగా సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పాలి ఇదంతా. ఎందుకంటే తను గన్తో వచ్చినప్పటికీ భయపడకుండా వెనక్కి తిరిగి విశ్రమించకుండా ఆ గన్ను సైతం స్వాధీనం చేసుకొని ఇక్కడ తల్లి కూతురు ఇద్దరు కూడా పోరాడారు. తనపై సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా తన ప్రాణ రక్షించుకునేందుకు ఆ గన్తో పాటుగా అది స్వాధీనం చేసుకొని చితకబాది బయటికి పంపించారని చెప్పాలి. సో ఇద్దరు కూడా ఆ యొక్క అక్కడ అనుమానాస్పద వ్యక్తిని కావచ్చు దుండగుడిని కావచ్చు మగవాడైనప్పటికీ కూడా ఎటువంటి విశ్రమించకుండా, సో మహిళ అబల కాదు సబల అనే దానికి మరొక ఉదాహరణగా నిలిచింది ఒక సూపర్ ఉమెన్ అనే చెప్పాలి. ఇద్దరిని కూడా తన్ని బయటికి తరిమేశారు సిచ్యువేషన్ మనం విజువల్ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ లో మొదటగా ఆయన రాగానే హెల్మెట్ ధరించారు. సో ఆ ధరించినటువంటి ఎక్కడ కూడా సీసీటీవీ విజువల్స్ లో కనపడదనుకుంటే ప్రయత్నం చేసినప్పటికీ ఈ యొక్క మహిళల విరోచిత పోరాటం కారణంగా ఇద్దరు కూడా పట్టుబడ్డారు. సో ప్రస్తుతం సంబంధించి మరింత అప్డేట్స్ ఆ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా,
ఇంట్లో దొంగతనం అయితే మనం ఏం చేస్తాము, అంటే వచ్చిన దొంగలని ఉన్నదంతా అప్పగిస్తామా, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తామా? ఈరోజు ప్రస్తుతం బేగంపేటలో ఉన్నాం, ఒక గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. జైన్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులని ఇంట్లోకి చొరబడ్డి వాళ్ళతో పిస్టల్తో కత్తితో బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళలు మాత్రము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని అడ్డుకోవడం అయితే జరిగింది. వాళ్ళు శివంగిలాగా పోరాడి ఉడుం పట్టు పట్టి మరి ఆ దొంగలని పోలీసులకు అప్పగించారు. అసలు ఏం చేశారని వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఎప్పుడు ఎలా జరిగింది, వాళ్ళు ఎవరు? ఇట్ వాజ్ అరౌండ్ 1:00 ఇన్ ద ఆఫ్టర్నూన్. 1:00 తో దో ఆద్మీ ఆయే థే, మే ఫస్ట్ ఫ్లోర్ పే నహా రహీ థీ, तो उन्होंने नीचे बेल बजाया एंड बोला कि कोरियर है. तो मैं फर्स्ट फ्लोर की बालकनी से उनको रिप्लाई करी कि आप कौन हैं, तो बोले हम कोरियर वाले हैं, कोरियर लेके आए, आपके हस्बैंड का नाम, मेरा नाम बोले हस्बैंड का, एंड बोले मैं रख दो, तो बोले नहीं हम लोग आपका साइन चाहिए. तो मैं बोली रुकिए मैं आ रही हूँ. तो मेरे आने तक वो दोनों अंदर आ चुके थे हॉल में, जो 200 फीट का डिस्टेंस है, तो हॉल तक आ चुके थे. एंड मैं जब आई नीचे तो मैंने उनको कहा कि आप अंदर क्यों आए, बाहर खड़े हो जाइए. तो बोले कोई बात नहीं मैडम, आ जाओ आप, ले लो कोरियर. एंड बैकपैक निकाले, कोरियर नहीं लेके मुझे रिवॉल्वर निकाल के मुझे अटैक किए. जब मैं अकेली थी, मेरी मेड अंदर किचन में थी, तो मैं जब से जोर जोर से चिल्लाने लगी और उसको वापस अटैक किया मैंने, मुँह के ऊपर फेस उसका पकड़ा, उसका नाक पकड़ लिया, उसको दबोच के उसको नीचे गिराया. मैं जोर जोर से चिल्लाई तो मेरी मेड अंदर से मुझे देखी होंगी. उसको देखते हुए उसने जब देखा तो सेकंड पर्सन उसके पास चले गया किचन में कि अंदर कोई है बोल के. एंड उसको दोनों हाथ पकड़ के ऐसे नाइफ लगा के खड़ा रखा उसको अंदर ही कि अब चिल्लाना मत और घर में कौन है. वो बोली कोई भी नहीं, हम दोनों ही हैं लेडीज. అంటే ముందు ఎవరైనా వాళ్ళ ముందే తెలుసా మీకు ఎప్పుడైనా, అంటే ఎలా తెలుసు మీకు? హా, జబ్ హమ్లోగ్ ఫైట్ కియే తో ఏక్ బార్ మే సపోర్ట్ కే లియే హెల్ప్లెస్ హో గయి థీ, తో మేరీ బేటీ సౌండ్ సున్ కే నీచే ఆయి. అండ్ జో వో దోనో మాస్క్ మే థే, అండ్ యే లడ్కా హెల్మెట్ మే భీ థా. మాస్క్ వాలా లడ్కా కిచెన్ మే చలే గయా, జో ఉస్కో మే నహీ జాన్తీ హూం. హెల్మెట్ వాలా లడ్కే కో మే జాన్తీ హూం, లాస్ట్ ఇయర్ డీప్ క్లీనింగ్ కే లియే ఆయా థా. ఓం శక్తి డీప్ క్లీనింగ్, బాలాజీ ओम शक्ति हाउस डीप क्लीनिंग था सोमाजी गुड़ा से. रंजीत मैनेजर है इनका, वो लेके आया था मेरे पास. तो 10 डेज में 3-4 डेज मेरे पास काम किया था यहाँ पे. అండ్ పూర్ మ్యాపింగ్ కర్ చుకా థా మేరే ఘర్ కా వో. ఈ రోజు మీరు చేసిన ధైర్య సాహసాలని చాలా మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే మీ పాప కూడా వాని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగింది అప్పుడు, అంటే మీరు చిన్న పిల్ల అయినప్పటికీ కూడా అతని అడ్డుకున్నారు, అంటే అతను మెడ పట్టుకునే టైంలో ఇలా మెడ పట్టుకుంటుంటే కూడా మీరు అడ్డుకొని నూకేసి అతను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాను, ఆయన ఎంత హామ్ చేస్తున్నా కూడా మీరు తట్టుకున్నారు, అసలు ఏం జరిగింది? मैं ऊपर थी तो मेरी माँ का आवाज़ सुना. मैं जब नीचे आके देखी तो कोई आदमी मेरी मम्मी के ऊपर ऐसे दबोच रहा था उनको. तो मैं आते कि तुरंत उन्हें वो आदमी को हटाए, उसको गिराने की कोशिश करिए, बट वो हट ही नहीं रहा था. तो धक्के मुक्के में उसका हेलमेट जो था वो गिर गया. तब वो आदमी सबको हार्म करके वो जाने की कोशिश कर रहा था. तो ऐसे धक्के मुक्के में मेरे को लग गई थोड़ी, फिर मम्मी को भी थोड़ी लग गई सर पर, फिर वैसे ही करके वो जाने की कोशिश कर रहा था. तो कैसे तैसे भी वो चले गया. बट उसी टाइम जब वो गया तो मेरी माँ ने बोला कि अंदर एक और आदमी था. तो मेरे को लगा कि जब वो आदमी आएगा हाथ में कुछ तो रहना चाहिए सपोर्ट के लिए. तो मैं गई किचन में कुछ हाथ में रखने के लिए, बट किचन में गई तो वो आदमी किचन में ही था. वो मेरी मेड को हाथ में ऐसे हाथ पकड़ के रखा था, तो जब नाइफ लगा के रखा था. तो जब उसने मुझे देखा वो डर गया कि मैं किसी को बाहर जाके बोल दूंगी, क्योंकि मेरी मेड ने बोला था कि पीछे से रास्ता नहीं है जाने का. तो जैसे ही मैं बाहर आई वो बाहर निकल के भाग गया. అంటే మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కూడా చాలా ధైర్యంగా అతన్ని పంచ్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు ఎక్కడన్నా ఈ ట్రైనింగ్, ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ తీసుకొని ఇలాంటివి ఏదైనా ఉన్నాయా? ఐఎమ్ ఫిట్నెస్ ఫ్రీక్, ముజే ఫిట్నెస్ అచ్చా లగ్తా హే, ముజే స్ట్రెంత్ చెయ్యే బాడీ మే. తో మే 15 ఇయర్స్ సే జిమ్ కర్తీ హూ, యోగా జిమ్ కర్తే థే. పహలే హమ్ లోగ్ జరీర్ పటేల్ కే సాథ్ పాస్ కర్తే థే, కికో బాక్సింగ్ సీఖతే థే హమ్ లోగ్. అండ్ అభీ మే వాఫ్ జుంబా మే హూ, అండ్ వహాన్ హమ్ లోగ్ 4-5 ఇయర్స్ సే హూ, వహాన్ జుంబా కర్తీ హూ మే. అండ్ వహాన్ సే హమ్నే వో స్ట్రెంత్ గేన్ కియా హే, హమ్ పుల్ అప్స్ పుష్ అప్స్ సబ్స్ కర్తే హే వహాన్ పే. అదే విధంగా అతని దగ్గర పిస్తోల్ మరియు ఒక నైఫ్ కూడా ఉంది. మీకు ఏమైనా అయి ఉంటే, అంటే మీరు ధైర్యంగా అతను ఎదుర్కోవడం జరిగింది, ఒకవేళ ఏమైనా జరుగుంటే మీ పరిస్థితి ఏంటి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీ మమ్మీని కాపాడాలన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అమ్మకి ఏమైనా అయిపోతుంది అని భయపడి మీరు రంగంలోకి దూకారా, లేదా ఎలా? मम्मी को पोजीशन में देखा तो अपने आप आई क्या वो स्ट्रेंथ अपने आप आ गया. अपने आप को ऐसे देखे ना, कोई भी परिवार वाला रहता तो आ ही जाता है स्ट्रेंथ. बहुत अच्छी बात है. आपका पापा है इधर भी है. आप लोग किधर था, मगर कौन भी नहीं है घर पे, क्या हुआ? मैं तो सुबह अर्ली मॉर्निंग बाहर चला गया, आउट ऑफ स्टेशन के लिए चेक किया गया. मुझे जब आफ्टरनून में आया तो मैं तो वापस इवनिंग में
बाय 10 ओक्लॉक उन लोगों को पता है वो समय में आफ्टरनून में आप लोग नहीं रहता नहीं नहीं मैं अर्ली मॉर्निंग कल काम था इसके लिए मैं बॉम्बे के लिए निकला रॉबरी के लिए आया था पर उनको मालूम था कि आफ्टरनून लेडीज ही रहते हैं जेंट्स नहीं रहते हैं एक्चुअली सर की गाड़ी भी बाहर ही थी तो उन्होंने इसलिए वेट किया कि सर निकले नहीं है क्या जैसे मेरी दो अम्मा पहले निकली तो उसको पूछा था बाहर कि घर में कौन है हम लोग फैक्ट्री से सामान लेके आए हैं सर को देना है तो मेरी अम्मा ने बोल दिया था कि सर गांव में नहीं है अम्मा अंदर है तो चला अंटे वीलो एग्जाम्पल लागा सेल्फ डिफेंसिंग कोसम वीलो एग्जाम्पल गा चूपिचारु मीकु एला अनिपिस्तुंदी वीर महिलालु इंट्लो उन्नारु इद्दरु दोंगलु वस्ते मरि तर्मी कोट्टारु अंटे वाळ्ळ स्ट्रेंथ एला अनिपिस्तुंदी मीकु She has done a very brave work, both of them. Too brave. Very brave work, and she sets an example for the rest of the women. Like, she, मतलब she fought with the people who were outsiders, who tried to rob or try to. They had ropes. They had 3-4 knives, one gun, and they had ropes to tie me and make me sit and with a cloth. చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు కేవలం ఒంటింటికే అంకితం అయిపోతుంటారు అంటే ఏదన్నా ఆపద వస్తుంది ఎప్పుడు ఏ సమయంలో ఆపద వస్తుంది ఎవరికి తెలీదు అలాంటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తున్న ప్రజలకు ఏం చెప్తారు సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మనని మనమే రక్షించుకోవాలి ఎవరు మన కోసం సపోర్టివ్గా రారు ఏం చెప్తారు లైఫ్ ఇస్ వెరీ ప్రీషియస్ లైఫ్ బహుత్ జాదా కీమతి హై తో హమే అప్నే ఆప్కో బచానా పెహలే तो मैंने अपने सेल्फ डिफेंस के लिए सब कुछ किया वो पावर कहाँ से आया मुझे नहीं मालूम एंड द स्ट्रेंथ आई हैव इन मी इज फ्रॉम माय फिटनेस व्हिच आई एम डूइंग फ्रॉम लास्ट 15 इयर्स मी के कनन चचिंदा स्ट्रेंथ किधर से आया आपको उतना स्ट्रेंथ मेरे पेरेंट्स से आया मुझे स्ट्रेंथ जो भी है उनकी वजह से आया మళ్ళీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటే ఇద్దరు మహిళలు దొంగలను అడ్డుకొని ఫైట్ చేశారంటే చాలా ప్రౌడ్గా ఉంది చాలా అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఇంత ఇంపార్టెంట్ అనేది కూడా నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ మనం చూడొచ్చు ఇంట్లోనే జరిగింది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడడం కూడా జరిగింది ఇంట్లో అక్కడ ఉన్న సీసీటీవీ ఆధారంగానే దొంగల్ని మనము విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేశాము ఒక దొంగ మాత్రం ఇక్కడ కొరియర్ కావాలి మీకు కొరియర్ ఉంది ఇక్కడ మీ కొరియర్ మీకు కావాలంటే కిందికి రాండి అని వాళ్ళని పిలవడం అయితే జరిగింది పూర్తిగా కూడా ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు వచ్చే సమయంలో వాళ్ళ ఇంట్లోని అంటే మీ కొరియర్ వచ్చింది కిందికి రాండి అంటే ఆమె కొంచెంసేపు ఆగండి నేను వస్తున్నా కిందుకు అంటే కూడా వీళ్ళు లోపలికి వచ్చి ఒక కత్తి నైఫ్ అదేవిధంగా ఒక పిస్తోల్ అంటే నాటు గన్ను మరియు తాడులు టేపులు ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు ఉన్నాయి వాళ్ళని కట్టేసే ప్రయత్నం అయితే చేశాడు పూర్తిగా కూడా అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఘర్షణ చోటు చేసుకుందో ఒక అతను మాత్రం లోపలికి వెళ్ళిపోయి కత్తితో ఎవరైతే మేడ్ ఇంట్లో పనిచేసే వాళ్ళని కత్తితో వాళ్ళని చంపే ప్రయత్నం అయితే చేశాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు వీర మహిళలు అతన్ని అడ్డుకొని సెల్ఫ్ డిఫెన్స్ అయితే చేసుకున్నారు ఆ దొంగని కూడా పోలీసులకు పట్టించే ప్రయత్నం అయితే చేశారు పూర్తిగా కూడా దీంట్లో అతను ఇంకో దొంగ ఎవరైతే కిచెన్లో ఉన్నాడో దాక్కునే ప్రయత్నం చేశారు వీళ్ళు అడుపులు ఇని అంటి లోపల దాక్కునే ప్రయత్నం అయితే చేశాడు వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అక్కడ ఉన్న అతన్ని పట్టుకోవడం అయితే జరిగింది పూర్తిగా కూడా ఈరోజు వీర మహిళలు చేసిన ఆ ధైర్య సాహసాలని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు జనరలీ ఎవరైనా ఇంట్లో దొంగలు పడితే మనం ఉన్నదంతా ఇచ్చేస్తాం ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నదంతా ఇచ్చేస్తాం లేదా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఇద్దరు మహిళలు తల్లి పిల్లలు ఇద్దరు కలిసి ఆ దొంగని చితకబాదారు పూర్తిగా కూడా దేహశుద్ధి చేశారు పోలీసులకు కూడా అప్పగించారంటే ఎంత గర్వకారణమైన విషయం అని కూడా చెప్పొచ్చు ఇంట్లో మహిళలు చాలా మటుకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరం లేదు అని ఫీల్ అవుతుంటారు కానీ జనరలీ పెద్దవాళ్ళు మాత్రం పిల్లలకి ఆత్మరక్షణ ఎలా ఉండాలో అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి అదేవిధంగా ప్రధానంగా ఆడవాళ్ళకి కూడా ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ ఘటన వల్ల చాలామంది వెలుగులోకి అంటే వాళ్ళ కళ్ళు తెలుసుకుంటారని కూడా తెలుస్తుంది మీరు చూడొచ్చు ఇంత పెద్ద గేట్ లోపలికి ఎవరు లేని సమయంలో ఆ దొంగ పక్కడ అంటే గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళే ప్రీప్లాన్డ్గా ఎవరు లేని సమయంలో లోపలికి వచ్చి మరి దాడి చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది కానీ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉందంటే దొంగతనం జరిగిన ఇద్దరు మహిళలు అంటే ఏదన్నా జరగకూడదు ఏదన్నా జరుగుంటే ఇద్దరు ప్రాణాలు నిండు ప్రాణాలు పోతుండే కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పొచ్చు ఆ దొంగలని
పట్టుకున్నారు, పోలీసులకు కూడా అప్పగించారు. వాళ్ళు పూర్తిగా కూడా బీహార్కి చెందిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్ బీహార్కి చెందిన వాళ్ళని తెలుస్తుంది. ఇక్కడ గతంలో దివాళీ టైంలో 10 రోజులు పనిచేశారు. ఇక్కడ మొత్తం ఇల్లంతా అబ్జర్వ్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంది, క్యాష్ ఎంత ఉంది అనేది పూర్తిగా స్కెచ్ చేసుకొని ఒక రక్కి నిర్వహించి ఇక్కడ కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుని వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు అరెస్ట్లో ఉన్నారని తెలుస్తుంది. కానీ చాలా ఈరోజు ఈ మహిళలు, వీర మహిళలు ఎవరైతే శివంగిలాగా పోరాడి అతని పంచ్ చేసి, ఆ మహిళ కూడా 5 ఇయర్స్ బాక్సింగ్ నేర్చుకుందంట. వాళ్ళ పాప ఎవరైతే చిన్న పాప ఇంటర్మీడియట్ చదువుతున్న పాప కూడా తల్లికి ఏమైపోతుందో, తల్లి ఎక్కడ ఏమైపోతుందో తల్లికి అనే ఆ భయంలో తనకు ఆ ధైర్యం వచ్చి ఎదుర్కోవడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా మోటివేటింగ్గా, అంటే ప్రజలకు ఇలాంటి మహిళల గురించి చెప్పడం చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. కెమెరామెన్ సుదర్శన్తో బెడ్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్.